నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మంచి స్నేహితులు. గత 5 ఏళ్ల పాటు ఒకరికొకరు పరస్పరం సహకరించుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక తలోదిక్కు అయిపోయారు. తమకున్న ఇబ్బందుల దృష్ట్యా వేరువేరు దారుల్లో వెళ్లాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఒకరు బీజేపీ వైపు చూస్తుంటే, మరొకరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు, తెలంగాణ ఏపీ మాజీ సీఎంలైన కేసీఆర్, జగన్లు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కలిసి నడిచిన వైసీపీ, బీఆర్ఎస్ రాజకీయం చెరోదారిలో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక తెలంగాణలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలు పాలు కావటం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా వెళ్ళిపోతుండడంతో కారు పార్టీ కకావికలమైపోతుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీతో స్నేహమో లేదంటే విలీనం కోసమో ఎదురు చూస్తుందనే వార్తలు వస్తున్నాయి. అటు ఏపీలోనూ గత 5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. గత పాలనలో అవినీతి అక్రమాలపైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో అరెస్టు భయంతో ఇప్పటికే వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. జగన్ సహా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కొందరిపైన కేసులు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ నేపథ్యంలో జగన్ ఇండియా కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఆయన తరచూ బెంగళూరు పర్యటన చేస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. కర్ణాటకలోని కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో జగన్ మంత్రణాలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో ధర్నా పేరుతో హడావిడి చేసిన జగన్ అండ్ టీం అక్కడ ఇండియా కూటమి నేతల మద్దతు కూడగట్టుకోవటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి బీఆర్ఎస్ వైసీపీకి వచ్చే సీట్లతో ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని రెండు పార్టీల నేతలు అనుకున్నారు. గతంలో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతానని కేసీఆర్ కూడా చెప్పారు. అయితే ఢిల్లీ రాజకీయ పరిణామాలు వీరి పార్టీలకు ఎప్పుడూ అనుకూలంగా మారలేదు. దీంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఆ ఇద్దరి వ్యూహం బెడిసి కొట్టింది. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు కోసం వైసీపీ నేతలు గట్టిగానే ప్రయత్నించారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏపీలో వైసీపీ గెలుస్తుందంటూ కేసీఆర్, కేటీఆర్లు జగన్ కోసం ప్రచారం చేసినా ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇద్దరూ ఓడిపోవడంతో జాతీయ పార్టీల్లో తమ పాత్ర ఏమీ లేకుండా అయిపోయింది. దీంతో జాతీయ పార్టీల అవసరం లేకుండా మనుగడ సాగించడం కష్టమని భావించిన ఆ ఇద్దరు స్నేహితులు ఇప్పుడు తలోదారి చూసుకోవడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి తన పార్టీకి పొంచి ఉన్న పెనుముప్పు నుంచి తప్పించుకునేందుకు, కవితను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు బీఆర్ఎస్కు మరో మార్గం కనిపించటం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకే బీజేపీతో విలీన ఫార్ములాపై చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ రాలేదని రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. కానీ బీజేపీని బీఆర్ఎస్ నేతలు పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అసెంబ్లీలోనూ అదే వరుస. రాష్ట్ర బడ్జెట్ను చీల్చి చెండాడుతున్నానంటున్న కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై మాత్రం నోరు మెదపటం లేదు. అటు షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ వైసీపీకి ముప్పుగా మారుతుందన్న స్పష్టత రావడంతో జగన్ కూడా కాంగ్రెస్ కూటమి వైపు మళ్ళుతున్నారు. ఇండియా కూటమి వైపు వెళ్లాలని చెప్పడానికే ఆయన ఢిల్లీ ధర్నాను ఉపయోగించుకున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ బీజేపీ వైపు, జగన్ కాంగ్రెస్ వైపు వెళ్తున్నారనే ప్రచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతుంది. అలాంటి వార్తలను ఆ రెండు పార్టీలు ఖండిస్తున్నా భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్ వల్లనే ఈరోజు మేము 90K రీచ్ అయ్యాం. అండ్ ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.